नमस्ते वेलकम टू श्री सत्या न्यूज़ नेनु मी आदिलक्ष्मी कन्नूलु रोड्लोनी स्वाति शॉपिंग माल्लो सुवर्ण कानुकल पेरुतो लक्की ड्रग गेलुपोंदिन तेजस्वी की बंगारु वड्डानं अंदजेशारु वंगालुतो पाटु चीराल गुंटूरु खम्मं नर्सरावुपेट ब्रांचीलकु संबंधिंची स्वाति शॉपिंग माल् ड्रालो गेलुपोंदिन विजेतलकु कूडा बहुमतुलु अंदजेशारु तेजस्वी की सिब्बंदी सादर स्वागत पलिकारु 750,000 रूपये विलव कल वड्डाराणि स्वाति शॉपिंग माल अधिनेता रमण बाबू सात्विक मेनेजर वीरांजनेयुलु अंदजेशारु तेजस्वी मात्लाडुतू ई बहुमति रावडं चाला आनंदंगा उंदन्नारु कार्यक्रमंलो सिब्बंदी पाल्गोन्नारु विजेता ओ तेजस्वी गारु फ्रम कोप्पोलु वाली 7,50,000 वर्थ आफ् वड्डानम बंगार वड्डानम गिफ्ट गा इव्वडम जरुगुतुंदी ओके स्टार्ट सो 7,50,000 वर्थ ऑफ वड्डानम स्वाति शॉपिंग मॉल नुंची गिफ्ट गा मा लकी कस्टमर गोल्ड कस्टमर की इव्वडम जरुगुतुंदी कंग्रेचुलेशन्स मैडम वड्डानम तालूका इनवाइस वड्डानम तालूका इनवाइस कस्टमर की हैंड ओवर పేర్ కన్ కొంచెం నో అలా పట్ కన్ ఆ బాక్ ఓపెన్ మేడ ఒక టైం పెట్టుకోండి మేడం మేడం కొంచెం నేను ఏంటి నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా థ్యాంక్స్ అసలు నాకు వస్తుందని నేను అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది స్వాతి షాపింగ్ మాల్ వరకు చాలా థ్యాంక్స్ అండ్ నేను శారీస్ కొన్నాను అనమాట ఒక జస్ట్ 6,000 ఎంతో నేను షాప్ చేశాను అనుకో అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలా ఈ గిఫ్ట్స్ ఉన్నాయని కూడా నేను అసలు కూపన్ పైన కూడా అసలు నేను చూడలేదు నేను షాక్ అయ్యాను అనమాట 10th నాకు సార్ కాల్ చేశారనమాట నేను నమ్మను కూడా నమ్మలేదు థ్యాంక్ యూ అని చెప్పేసి కాల్ పెట్టేశాను అనమాట తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని డిఎస్పీ సార్ కాల్ చేస్తే నిజమైన అమ్మ ఇది జెన్యూన్ అని చెప్పి చెప్పారు మీకు మళ్ళీ మేనేజ్మెంట్ కాల్ చేస్తారని చెప్పారు సో నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది అంతమందిలో నా నేమ్ అనేది రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను సో బై లక్ వచ్చింది చాలా థ్యాంక్స్ ఈ షాపింగ్ మాల్ వాళ్ళకి స్వాతి షాపింగ్ మాల్ వాళ్ళకి అస్సలు అనుకోలేదండి ఇంత ఐటమ్ ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదు ఏదో జనరల్లీ నార్మల్గా నార్మల్ ఐటమ్స్ ఏ ఒకటి ఇస్తూ ఉంటారు బట్ గోల్డ్ అనేది ఇవ్వడం అనేది నేను ఇప్పుడే చూడడము జస్ట్ ఒక 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అట్లా ఉంటుంది కానీ బట్ ఇంత అమౌంట్లో ఇంత పెద్ద వస్తువులు ఇవ్వడం అనేది చాలా ఇంత వర్త్ ఐటమ్ అనేది ఇవ్వడం అనేది అసలు నేను ఊహించలేదు ప్లస్ చాలా జీవితాంతం ఇంక ఇది గుర్తుండిపోతుంది ఈ మూమెంట్ నాకు చాలా థ్యాంక్స్ నా పేరు మోహన్ కృష్ణ అని తేజ్ వాళ్ళ హస్బెండ్ని మాల్ లక్కీ డ్రాలో చాలా పార్టిసిపేట్ చేశాం కానీ ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్ రాలేదు జనరల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా గిఫ్ట్ వస్తుందని చాలా హ్యాపీగా ఉంది చాలా లక్కీ మేము ఇంత పెద్ద గిఫ్ట్ రావడం అనేది మేము కూడా ఊహించలేదు అసలు
ఇట్స్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షాపింగ్ మాల్. చాలామంది చాలా మాల్స్లో చిన్న చిన్న ఆఫర్స్ పెట్టి కస్టమర్ అట్రాక్షన్ పర్పస్ పెడతారు, బట్ అలా కాకుండా మేము ఇన్నోవేటివ్గా స్వాతి షాపింగ్ మాల్ తరఫున చాలా అట్రాక్టివ్గా వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ఇది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. మా స్వాతి షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ నుంచి రమణ గారు, ఊర వెంకటరమణ గారు, అలాగే సాత్వి బాబు గారు వాళ్ళ కాన్సెప్ట్తో కస్టమర్కి ఒక మంచి వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే, గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు, చాలా జెన్యున్గా కస్టమర్కి 7,50,000 వర్త్ ఆఫ్ వడ్రానం అనేది ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ప్రైస్. థ్యాంక్ యూ కస్టమర్. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒకటవ డివిజన్ త్రోవగుంట ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మేయర్ తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు పథకంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అందిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మర్యాద పురుషోత్తముడైన రాఘవుడిగా ప్రభాస్ వనవాసం స్వీకరించడం నుండి కథ ప్రారంభమవుతుంది. తన అర్ధాంగి అపురూప సౌందర్యవతి అయిన జానకి సోదరుడు శేషుతో కలిసి సత్యం ధర్మమే తన ఆయుధంగా వనవాసం గడుపుతుంటాడు. శత్రు దుర్భిద్యమైన లంకని ఏలుతున్న లంకేష్ తన సోదరి శూర్పణక చెప్పిన మాటలు విని జానకిని అపహరిస్తాడు, అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘవుడు ఏం చేశాడు, తరతరాలు చెప్పుకునేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచిందన్నది కథ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆదిపురుష్ చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఒంగోలు గోపీకృష్ణ థియేటర్లో ప్రభాస్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు, బాణాసంచ కాల్చి కేరింతలు కొట్టారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో ఆదిపురుష్ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆకాంక్షించారు. తెలుగువాడైన ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం విజయవంతం కావాలని కోరారు. జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉప్పలపాటి విజయ్ వర్మ, ఒంగోలు టౌన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దాట్ల యశ్వంత్ వర్మ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ టౌన్ సెక్రటరీ హరీష్ వర్మ, ప్రభాస్ ఫ్యాన్స్ నాని యశ్వంత్ వర్మ, లక్కంరాజు, శంకర్ రాజు, ప్రభాస్ అభిమానులు చిన్ను గౌతమ్ పాల్గొన్నారు. ఆదిపురుష్ చలనచిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒకే ఒక మన తెలుగు హీరో ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది ప్రభాస్ గారికే దక్కుతుంది. ఒక మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అయితేనేమి, మన దేశంలో అయితేనేమి, అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత భారీ రికార్డులు సృష్టించి మళ్ళీ దాన్ని తిరగరాయడానికి కూడా ఆయన సినిమాలతోనే దాన్ని తిరగరాస్తున్న వ్యక్తి మన ప్రభాస్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. రేపు ఈ వరుసగా ఇది 100 కోట్ల కలెక్షన్కి కూడా ఈ ఆదిపురుషులు తెరలేపుతుందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం.
చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ గారికి అయితే ప్రభాస్ అభిమానులకు గాని ప్రజలకు గాని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆదిపురుష చిత్రాన్ని ఇంత భారీ విజయంగా తీర్చిదిద్దడం కారణమైన ప్రతి ఒక్క యూనిట్ సభ్యులకు గాని ప్రేక్షకులకు గాని అభిమానులకు గాని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జిల్లా స్థాయిలో జగనన్న ఆదిముత్యాలు కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ వెల్లడించారు. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు జగనన్న ఆదిముత్యాలు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 28 మంది విద్యార్థులు, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 16 మంది విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల కింద 50,000, 30,000, 15,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు అందిస్తామన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహక నగదుతో పాటు వారి తల్లిదండ్రులను, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్ను సన్మానించడం జరుగుతుందని డీఈఓ పిల్లి రమేష్ వివరించారు. మనకి జగనన్న విద్యా జగనన్న ఆదిముత్యాలటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అసెంబ్లీ కాన్ఫరెన్స్ వైజ్గా గౌరవ ఎమ్మెల్యేలతో అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూడా మరి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు అట్లాగే లోకల్ నాయకులు, ఇంటర్మీడియట్ అధికారులు అందరూ కూడా పిల్లలకి అవార్డ్స్, అంటే ఆ కాన్స్టిట్యున్సీలో 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లా ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లని ఈరోజు అందించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో వచ్చేసి రేపు శనివారం 17వ తారీఖున మన ప్రకాశం జిల్లా కార్యక్రమంలో భాగంగా పీవీఆర్ బాయ్స్ స్కూల్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ మంత్రి గారు ఆదిమూలు సురేష్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు జడ్పి చైర్మన్ గారు వీళ్ళంతా కూడా, అలాగే గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే మరి పాఠశాల విద్యార్థులు అందరూ కూడా అటెండ్ హాజరవుతారు. అదేవిధంగా ఈ యొక్క జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఇంటర్మీడియట్లో 16 మంది, అట్లాగే 10th క్లాస్ 29 మంది కలిసి మొత్తం 45 మెంబర్స్కి మనం మేనేజ్మెంట్ వైజ్గా వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందజేయబోతున్నారు. నిజంగా ఇది తొలిసారిగా మరి యొక్క ప్రయోగాత్మక కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు చేపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇది ప్రోత్సాహంగా ఇతర పిల్లలకి, చిన్న ఇప్పుడు 10th క్లాస్ అప్కమింగ్ వచ్చే పిల్లలకు కానీ, ఇటువంటి సెకండ్ ఇయర్ రాసే విద్యార్థులకు కానీ ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని, మోటివేషన్ ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరి అలాగే రేపు సంవత్సరం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కూడా మరి ప్రేరణగా తీసుకొని విద్యార్థులను ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలకి ఎట్లా అయితే బహుమతులు ఇస్తున్నారో అదేవిధంగా మరి ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ప్రిపేర్ అయ్యి అవార్డ్స్ని పొందేందుకు ఇంకా ఎక్కువ మంది పొందే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్ స్థాయిలో కూడా, హై స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ నిర్దేశించింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని మనం 12వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కంప్లీట్ చేయమని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో అందరూ టీచర్సు, అట్లాగే విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా జిల్లా స్థాయిలో జరిగినటువంటి ఫంక్షన్లో మొదటి ప్రైజ్ 50,000, అట్లాగే 2వ ప్రైజ్ 30,000, 3వ ప్రైజ్ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక మెడలు, సర్టిఫికేట్ ఇస్తాం, అట్లా తల్లిదండ్రులు సన్మానిస్తారు, అట్లాగే అదేవిధంగా ఆ హెడ్ మాస్టర్ గారు కూడా మెమెంటోస్ సత్కరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావాల్సిందిగా కోరుచు. స్టేట్ ఆడిట్ ఉద్యోగ సంఘ ఎన్నికలు ఈ నెల 25వ తేదీన జరుగుతాయని స్టేట్ ఆడిట్ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏడుకొండలు తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే దానికోసం ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల అధికారులను నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు అన్ని జిల్లాల నుండి ఆడిట్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ విజయవాడలో జరిగే కార్యక్రమానికి తరలిరావాలని
అట్లాగే ప్రకాశం జిల్లా ఆడిట్ డిపార్ట్మెంట్ నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు సాల్మన్ రాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాను అట్లాగే స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. ఈ విధంగా అందరికి తెలియజేసేది ఏంటంటే ఈ నెల 25వ తారీఖు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంటు రాష్ట్ర సంఘానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా నోటిఫికేషన్ ఇష్యూ చేసి అట్లాగే ఎలక్షన్ ఆఫీసర్ని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని అబ్జర్వర్ని అపాయింట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడిట్ ఉద్యోగులు అన్ని జిల్లాల్లో ఉన్న సంఘ కార్యవర్గ సభ్యులు ఈ సంఘంలో ఎన్నికలకి హాజరవుతున్నారు. కాబట్టి 25వ తారీఖు ఆడిట్ డిపార్ట్మెంట్కి ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న అందరూ ఎలక్షన్ పార్టిసిపెంట్స్ అంతా పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళి ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ సమాయత్తం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఉద్యోగులు ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ప్రాథమిక సభ్యుడు కూడా ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను. మా డిపార్ట్మెంట్లోని సమస్యలను పరిష్కారం చేయడానికి కొరకు ఈ మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఏపీఎన్జిఓ అసోసియేషన్ బండి శ్రీనివాసరావు గారు మాకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ నెల 25 జూన్ 2023 ఏపీఎన్జిఓ సంఘం అమరావతిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. కనుక మా డిపార్ట్మెంట్లోని అందరూ సభ్యులు అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేషన్ చేసి ఈ ఎలక్షన్ సఖ్యంగా జరిపి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకొని మా డిపార్ట్మెంట్లో సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తారని మా జిల్లా మా రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. భోపాల్లో ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నేషనల్ యోగా ఒలింపియాడ్కు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయకు చెందిన 2 విద్యార్థులు ఎంపికయ్యారు. ఎన్సీఈఆర్టీ ఇటీవల నిర్వహించిన వర్చువల్ కాంపిటీషన్ జూనియర్స్ విభాగంలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న జస్వంత్ సాయి విష్ణుప్రియ ఎంపికయ్యారు. భోపాల్లో జరిగే నేషనల్ యోగా ఒలింపియాడ్లో ఈ ఇద్దరు ఎంపికైతే జూన్ 21వ తేదీ ఢిల్లీలో జరగనున్న నేషనల్ యోగా డేలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి యోగా చేసే అదృష్టం వరించనుంది. జవహర్ నవోదయ విద్యాలయ పీఈటీ పాండురంగారావు పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు భోపాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. నేషనల్ యోగా ఒలింపియాడ్కు ఎంపికైన విద్యార్థులను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు. ఎన్సీఆర్టీ తరపున జరిగినటువంటి నేషనల్ యోగా ఒలింపియాడ్కు వర్చువల్ కాంపిటీషన్స్ జరపగా అందులో నవోదయ విద్యాలయ తరపున మన విద్యాలయ నుంచి జూనియర్ విభాగంలో 2 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. బాలుర విభాగంలో జస్వంత్ సాయి, బాలికల విభాగంలో విష్ణుప్రియ, ఈ ఇద్దరు 8వ తరగతిలో ప్రజెంటు జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నారు. వీరిద్దరూ సెలెక్ట్ అయ్యి భోపాల్లో జరుగుతున్నటువంటి ఆర్ఐఈలో నేషనల్ యోగా ఒలింపియాడ్లో పాల్గొంటారు. 18, 19, 20 మూడు రోజుల్లోనూ అక్కడ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. అక్కడ కానీ ఎన్సీఆర్టీ తరపు జరిగేటువంటి పోటీల్లో కానీ సెలెక్ట్ అయితే దేశవ్యాప్తంగా జరిగేటువంటి జూన్ 21న యోగా డే రోజున ప్రధానమంత్రి వారి యొక్క కార్యక్రమంలో కూడా వీరు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అలాంటి కార్యక్రమానికి వీళ్ళు ప్రస్తుతము భోపాల్లో జరిగే కార్యక్రమానికి మన విద్యాలయం నుంచి నవోదయ విద్యాలయ సమితి ద్వారా సెలెక్ట్ కాబడ్డారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో 673 విద్యాలయాలు ఉండగా అందులో మన విద్యాలయాల నుంచి ఈ ఇద్దరు సెలెక్ట్ కావటం చాలా గర్వంగా ఉన్నది. సీనియర్ విభాగంలో అలాగే కేరళలో ఉన్నటువంటి నవోదయ నుంచి 2 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్త యోగా ఒలింపియాడ్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఒంగోలు నవోదయ నుంచి సెలెక్ట్ కావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి శిక్షణ ఇచ్చినటువంటి బులెటిన్లు చిన్న విరామం. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని దిశ ఇన్ఛార్జ్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలు తమ సమస్యలపై దిశ పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.
సమస్యలను పరిష్కరించడంలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని డిఎస్పీ అన్నారు. ప్రధానంగా ఎక్కువ తక్కువ అనే దానిపై కూడా భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో సమస్యలు వస్తున్నాయని వీటిని సున్నితంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. మహిళల కోసం కాలేజీ ప్రాంతాల్లో ఇతర ప్రదేశాల్లో మఫ్టీలో మహిళా పోలీసులను నియమించామన్నారు. ఈవ్టీవ్ జింక్ జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతిరోజు దిశ యాప్ నుండి టెస్ట్ డైల్ కాల్స్ రావడం జరుగుతుందని, ప్రతిరోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయనే దానిపై ఎస్పీ పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం దిశ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయినందువల్ల ఇంకా వేరే డిఎస్పీ గారు వచ్చి ఛార్జీ తీసుకురాయేలోగా మా ఎస్పీ మేడం గారు నన్ను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జిగా పెట్టడంతో ట్రాఫిక్ స్టేషన్తో పాటు దిశ పోలీస్ స్టేషన్ విధులు కూడా నిర్వహించాల్సి వస్తుంది. ఈ వన్ అండ్ హాఫ్ మంత్ని ఇచ్చేస్తున్నాను. ఈ దిశ పోలీస్ స్టేషన్ అనేది చాలా బిజీగా ఉంటుంది, చాలా మంచి కాన్సెప్ట్తో పెట్టినటువంటి పోలీస్ స్టేషను. మన సమాజంలో ఇండియన్ సొసైటీ మన భారత సాంప్రదాయాలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ అనేక కుటుంబాలలో మహిళల్ని వివాహమైనాక ఆ అమ్మాయిని అవగాహన సరిగ్గా లేక పరాయి అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిగా చూడటము, లేదా ఆ అమ్మాయికి మనసు నచ్చేట్టుగా ప్రవర్తించకపోవటము, లేదా ఈ కట్టకానుకలు ఉన్నట్టు మనకున్న దురాచారం కట్టకానుకల కోసం ఇంకా అడిషనల్గా కావాలి వేధించటము, లేదు అంటే ఏదో రూపంలో హెరాస్ చేయటము, మానసికంగా శారీరకంగా హింస పెట్టము, ఇట్లాంటి కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయి. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఇద్దరు ఈక్వల్గా సమానంగా ఉంటారు, స్త్రీ పురుషులు భేదం లేకుండా ఉంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బట్ మన దగ్గర మాత్రము ఈ పితృస్వామిక వ్యవస్థలో పురుషుడు ఆధిక్యత అనుకొని స్త్రీని ఒక బానిసలాగా చూడటము, లేకపోతే పనిమనిషిలాగా చూడటము, అంటే అందరూ కాదు చాలా కేసులు ఇట్లాంటి జరుగుతున్నాయి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు అలా అదేవిధంగా మన ప్రభుత్వం కూడా అనేక చర్యల ద్వారా ప్రివెంట్ చేయడానికి చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఈ దిశ పోలీస్ స్టేషన్ అనేది కూడా ఒకటి. మహిళలు కానీ యువతలు కానీ ఎక్కువగా మూవ్ అయ్యే ప్రదేశాల్లో అబ్జర్వ్ చేస్తూ ఉండటము, బీట్లు పెట్టుకొని అదేగా వల్నరబుల్ పాయింట్స్ అని కొన్ని అంటే ఈ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్స్ కానీ లేదా షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇట్లాంటి వెయిటింగ్ ప్లేస్లు కానీ సినిమా హాళ్ళు కానీ ఇట్లాంటి చోట్ల కూడా స్త్రీలని ఎవరిని అవమానకరంగా బిహేవ్ చేయకుండా ఉండటం కోసం అబ్జర్వేట్ చేస్తూ వల్నరబుల్ పాయింట్స్ అని కొన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా పోలీసు రియాక్ట్ కావడం కోసం దిశ యాప్ అనేది పెట్టడం జరిగింది. ఆ దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ నెంబర్కి కన్నా వాళ్ళు ప్రెస్ ఆ బటన్ ప్రెస్ చేసి ఎస్ఓఎస్ అని ఉంటుంది. ఎస్ఓఎస్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మనం చేసుకునేది సేవ్ అవర్ సోల్, సేవ్ అవర్ సోల్ అంటే మన ఆత్మరక్షణ అన్నట్టుగా. మహిళలకి బాధతోటి కష్టాలతో వచ్చిన మహిళలకి మనం సానుభూతి చూపించి వాళ్ళకి సహాయం చేసి చట్టపరమైనటువంటి సహాయం అందించగలిగే అవకాశం ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఎస్పీ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ పొజిషన్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. ఒకటవ డివిజన్ త్రోవగుంటలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలువకు మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం భూమి పూజ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కాలువను త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని మేయర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ గారిని కొట్టి నీతో మాకు పని కూడా
మహాకవి శ్రీశ్రీ నాగభైరవ కోటేశ్వరరావుల వర్ధంతి సభ హౌసింగ్ బోర్డు ఖాళీలోని నరసం ఆధ్వర్యంలో నిర్వహించారు. కవులు సాహిత్యాభిమానులు పాల్గొన్న సభకు నరసం గౌరవాధ్యక్షులు తెల్ల అరుణ అధ్యక్షత వహించగా నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాప్రస్థానంతో శ్రీశ్రీ ఖ్యాతి కవన విజయంతో నాగభైరవ కోటేశ్వరరావు ప్రతిభ విశ్వవిఖ్యాతమయ్యాయని తెల్ల అరుణ అన్నారు. తెలుగు సాహిత్యంలో తొలిసారిగా విప్లవ కవిత్వంతో శ్రీశ్రీ స్ఫూర్తి నింపారని నాగభైరవ కోటేశ్వరరావు ఎంతో మంది యువతకు ప్రోత్సాహమిచ్చి కవులుగా తీర్చిదిద్దారని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అన్నారు. ముందుగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్ర ప్రసాద్ బాబు, ఓరుగంటి ప్రసాద్, యువి రత్నం, మిడసల మల్లికార్జునరావు, ఎన్ వెంకటేశ్వర్లు, సింహాద్రి జ్యోతిర్మయి, ఝాన్సీ దుర్గా, వారిపల్లి సూర్యకుమారి, నాలం నరసమ్మ, బీరం అరుణ తదితరులు పాల్గొన్నారు. మహాకవి శ్రీశ్రీ 40వ వర్ధంతి, అలాగే జాతీయ కవి ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారిది 15వ వర్ధంతి. ఈ ఇద్దరి వర్ధంతులు ఒకరోజు ఒకరోజు అటు ఇటుగా రావటం, మరి ఆ సందర్భంగానే ఇద్దరు మహానుభావుల్ని తలుచుకునేటువంటి ఒక సందర్భం ఇది. శ్రీశ్రీ గారి విషయం వచ్చేటప్పటికీ ఆయన ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్నటువంటి సాహిత్యాన్ని భూమార్గం పట్టించినటువంటి మహానుభావుడైతే, ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి నాగభైరవ కోటేశ్వరరావు గారు తెలుగుదనాన్ని ఉట్టిపడేలాగా, సాహిత్యం అందరి ప్రజల్లోకి వెళ్లే విధంగా పద్యం, కవనం, వచనం అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో మరి సాహిత్యాన్ని అలా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రజాకవి, ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారు వారు. మరి వారి తమ్ముడు ఈరోజు నాగభైరవ ఆదినారాయణరావు గారు నాగభైరవ సాహిత్య పీఠం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు మేము నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నరసం తరఫున మరి వీరిద్దరి ప్రముఖులైనటువంటి అలాగే జాతీయ కవి నాగభైరవ కోటేశ్వరరావు ఇద్దరికీ కూడా మేము నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. శ్రీశ్రీ తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మహాకవి. అంతకుముందు ఉన్నటువంటి తెలుగు సాహిత్యం పద్ధతి ఒకటైతే, ఆ తర్వాత వచ్చినటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా విప్లవ మార్గంలో నడిపించినటువంటి మహాకవి శ్రీశ్రీ. ఆయన రాసిన మహాప్రస్థానం తర్వాతి కవులకు ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా పనిచేస్తూ ఉన్నది. వారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సభ ఏర్పాటు చేశాం. దానితో పాటుగా 14వ తేదీ అంటే నిన్న నాగభైరవ కోటేశ్వరరావు గారు మరణించినటువంటి రోజు, వాళ్ళిద్దరి వర్ధంతిని ఈ నరసం నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం వాళ్ళు ఏర్పాటు చేయటం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నాకు అవకాశం కలిగించను, ధన్యవాదాలు తెలియజేసుకోండి. నేను చూసిన నాగభైరవ చెట్టంత మనిషి, నొక్కుల తలకట్టు, గుబురు మీసకట్టు, సాంప్రదాయ పంచకట్టు, చిరునవ్వు వదనంపై చింతగంజంత పుట్టుమచ్చ, గంభీర విగ్రహం, వెలసి అచ్చ తెలుగువాడు. తర్వాత కాలంలో తెలిసింది కవితల కోటీశ్వరుడని, ప్రకాశం జిల్లాపై పాట వ్రాసి ప్రకాశం జిల్లా ప్రాశస్తాన్ని ప్రపంచ పటంలో ప్రకాశింపజేసిన పండిత ప్రకాండుడని, నందమూరిని మెప్పించిన ఘనాపాటి, నాటి కవిభోజుడు భువన విజయ సారథి, నేటి గుండ్లకమ్మ కవి కవన విజయ సారథి. తొలుత మీ గురించి తెలిసింది గోరంత, తర్వాత నేను విన్నది కొండంత. అప్పుడప్పుడే సాహితీ వనంలోకి అడుగు పెడుతున్న నవనవోన్మేష కవులను సానబట్టి వజ్రాల్లా మెరిపించి నడిపించిన గొప్ప జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇంటర్ బోర్డు సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి HCLTech బిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ లోకనాథం తెలిపారు. 2022 సంవత్సరం ఇంటర్లో 60% మార్కులతో ఏ గ్రూప్ వారైనా ఉత్తీర్ణులైన వారు ఉంటే HCLTech బి ప్రోగ్రాంలో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్తో పాటు 10,000 రూపాయలు ప్రారంభంగా ఇస్తారని తెలిపారు. సెలెక్ట్ అయిన వారు 130,000 రూపాయలు కంపెనీకి కట్టాలని హైదరాబాద్ బిట్స్ పిలానీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇందులో సెలెక్ట్ అయిన ఉద్యోగం అవకాశం కల్పించబడుతుందని ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి హెచ్పిఎల్ఐ ప్రోత్సాహం అందించి సోమవారం నుండి శుక్రవారం వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుందని తెలిపారు. 17వ తేదీ కనిగిరి, 18వ తేదీ ఆదివారం ఒంగోలు హర్చిని డిగ్రీ కళాశాల, 19వ తేదీ మార్కాపురం శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. నమస్తే. గౌరవ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, వారి యొక్క సూచనలు సలహాల మేరకు నిన్నటి రోజున మనకి హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రామ్కి సంబంధించి హెచ్సిఎల్ హెడ్ సోమేశ్ రాజేష్ గారు వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మన డిపార్ట్మెంట్స్కి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగే జిల్లా ఉపాధి కార్యాలయం కలిపి మనము గత నెలన్నర రోజుల నుంచి గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి, సో జిల్లా జెడ్పీసీఈఓ గారు ద్వారా మండల ఎంపీడీఓస్కి అలాగే మున్సిపల్ కమిషనర్స్కి అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్కి ఆర్ఐఓస్కి డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఆఫీసర్స్కి డిఈఓ గారికి అందరితో రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి, సో టెలికాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేసి అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్కాపూర్లో 1వ తారీఖున మనకి మే 1వ తారీఖున అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి తెలియజేయడం జరిగింది. అలాగే 3 VCలు వారంలో జరిగేటటువంటి రెగ్యులర్ వీడియో కాన్ఫరెన్సెస్లో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆల్ ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి ఈ హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రామ్కి సంబంధించి సవివరంగా వివరించడం జరిగింది. ఎవరైతే మన ప్రకాశం జిల్లాలో మనకి 2022 సంవత్సరంలో 60% మార్క్స్తో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎవరైతే పాస్ అయ్యినారో ఇంటర్మీడియట్ 60%తో 2022లో వారందరూ కూడా అర్హులు హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రామ్ సంబంధించి ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేసి యాప్టిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళు డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా నిర్వహించి వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టార్టింగ్లో ఇంటర్న్షిప్ లాగా 10,000 రూపాయలు జీతం స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళకి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి 150,000 రూపాయలు 130,000 రూపాయలు మనం కంపెనీకి పే చేయాల్సి వస్తుంది. 130,000 రూపాయలతో వాళ్ళకి ల్యాప్టాప్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అందులో. అలాగే వారు పై చదువులు కూడా చదువుకోవడానికి వాళ్ళకి ఒకవేళ అర్హత ఉండి పై చదువులు కూడా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బిట్స్ పినాలిలో, అమిత్ యూనివర్సిటీలో, శాస్త్ర యూనివర్సిటీలో, ఐఐటి గౌహతిలో వాళ్ళకి చదివించడానికి కూడా హెచ్సిఎల్ వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఏదైతే వాళ్ళకు సెలెక్ట్ అయిన తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉద్యోగం చేస్తూ, అట్లాగే ఆన్లైన్లో శనివారం ఆదివారం పూట వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళు ఇంటూ వాళ్ళు బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇవన్నీ కూడా యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో కాబట్టి ఈ అవకాశం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. దానికి సంబంధించి 50% వరకు ఫీజు వారే భరిస్తారు. అలాగే హెచ్సిఎల్ వారు కూడా ఈ 130,000 కట్టుకోలేనటువంటి వారికి, సెలెక్ట్ అయినటువంటి వారికి యాక్సిస్ బ్యాంక్తో వాళ్ళ ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇస్తారు. ఆ లోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే జీతము వీళ్ళకి స్టార్ట్ అవుతుందో, జీతం స్టార్ట్ అయినప్పుడు ఈఎంఐగా వాళ్ళు ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రకంగా కట్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ హెచ్సిఎల్ అనేది ఎంఎన్సీ కంపెనీ మంచి ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ ఎవరైతే పూర్తి చేసుకొని 2023వ సంవత్సరంలో 75% అర్హత సాధించి ఉన్నారో, ఏ గ్రూప్ అయినా పర్లేదు, వారు కూడా ఈ దీనికి అర్హులు. 2022-2023 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి 21వ శతాబ్దాన్ని ఈ శతాబ్దం నాది అని గర్వంగా నినదించిన శతాబ్ది కవి శ్రీశ్రీ, నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం అంటూ నినదించిన విశ్వకవి, కార్మికుల కర్షకుల పక్షం వహించిన కవి, ప్రపంచ బాధను తన బాధగా చేసుకుని జీవితాంతం రచనలు సాగించిన కవి శ్రీశ్రీ వర్ధంతిని విద్య వైద్యం కేంద్రంగా పనిచేసే దీప్ ట్రస్ట్ క్లినిక్లో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. శ్రీశ్రీ ఎంతోమంది కవులకు కళాకారులకు స్ఫూర్తి ప్రదాత అని శ్రీరామ కవచం సాగర్ అన్నారు. మహాప్రస్థానం 20వ శతాబ్ది గొప్ప కావ్యంగా ఎంతో మందిని ప్రభావితం చేసిందన్నారు. కార్యక్రమానికి మంచుకంటి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ శ్రీశ్రీ వర్ధంతిని జరుపుకోవడం, శ్రీశ్రీ స్ఫూర్తిని నింపుకోవడమే నేటి యువతరానికి శ్రీశ్రీని పరిచయం చేయడం చాలా అవసరమని తెలిపారు. శ్రీశ్రీ కవితలు పిల్లలకు యువతకు చదివించడం ద్వారా సాహిత్యంలోకి ఎదుగుతారన్నారు. కార్యక్రమానికి డాక్టర్ నూకతోటి రవికుమార్, చావలి సుధాకర్,
నబీ కరీం ఖాన్, పి రాజ్యలక్ష్మి, విఎస్ఆర్, ఎన్ సత్యనారాయణమూర్తి, మిరియం అంజిబాబు, డాక్టర్ ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీశ్రీ ఆయన భారతదేశంలోనే అంత ఆయనంత కవి మనకు దొరకలేదు, దొరకడు కూడా. ఆయన మార్గం అనేది సాధ్యమని ఆయనే చెప్పుకున్నాడు. తను మిగతా కవులు నడిపిస్తే తను యుగాన్ని నడిపిస్తానని శ్రీశ్రీ చెప్పాడు. ఆయన యొక్క లేని లోటు మనం ఎప్పుడు కూడా మరవలేము. ఆయన ఇచ్చినటువంటి కవిత్వం ఏదైతే మహాప్రస్థానం ఉందో అది ఇప్పటికీ 28 సార్లు విశాలాంధ్ర వాళ్ళు దాన్ని రీప్రింట్ చేశారు. అలాగే ఆయన శ్రీశ్రీ గారి గళాన్ని పట్టి క్యాసెట్గా కూడా రిలీజ్ చేశారు. అందువలన శ్రీశ్రీని మనం ఎప్పుడు మరవలేము. ఆయన యొక్క కవిత్వం నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక మిచ్చిమ్రోశాను, నేను సైతం నేను సైతం నేను సైతం అంటూ ఈ శతాబ్దం నాది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగిన ఒక తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు. అలాంటి ఒక గొప్ప కవి ఎంతోమంది కార్మికుల్ని, కర్షకుల్ని, కవుల్ని, సాహిత్యకారుల్ని ప్రభావితం చేసిన కవి శ్రీశ్రీ. ఆ శ్రీశ్రీ మార్గంలో మేమంతా కవిత్వాన్ని రాయటం మొదలుపెట్టాము. ఈ శ్రీశ్రీ రాసిన పాటలు జనాల్లో ఉత్తేజాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళి ఈరోజు కూడా ఆ పాటలతోటే కమ్యూనిజం బ్రతుకుందని మేము అనుకుంటున్నాం. మరి ఆయన అంత గొప్ప కవిగా ఒక ఈ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం పేరు ప్రఖ్యాతులుగాంచిన కవి ఈయన వర్ధంతి జరుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. యుగం నాది అని చెప్పి ధిక్కారంగా ప్రకటించుకున్నటువంటి మహాకవి శ్రీశ్రీ. మా తరం బహుశా చిన్నప్పటి నుంచి ఆయన కవిత్వం చదివితే నరాలు ఉప్పొంగి కవిత్వాన్ని ఆవాహన చేసుకున్నటువంటి పరిస్థితి. శ్రీశ్రీ కవిత్వం చదవకుండా బహుశా ఇప్పుడున్నటువంటి కవులు కానీ కళాకారులు కానీ ఎవరైనా సరే కవిత్వాన్ని రాసినటువంటి అంటే ఆయన కవిత్వం ద్వారా ఉత్తేజం పొంది ఆ ప్రభావానికి లోనై ఇప్పుడు సమకాలీన సమాజానికి అనుగుణంగా రాసి ఉండొచ్చేమో కానీ శ్రీశ్రీ ప్రభావానికి లోను కానటువంటి కవి ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. బులెటిన్లో చిన్న విరామం. 10వ డివిజన్ కొప్పోలు చెరువుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చెరువును ఆధునీకరణించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలకు ఆ చెరువుని ఆశ్రయిస్తున్నారు. సుమారు 10,000 మందికి నేడు చేపట్టిన ఆధునీకరణ పనులతో గ్రామస్తులకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్, ప్రజలు ఆధునీకరణ కోసం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవగా నిధులకు వెనుకాడకుండా చెరువు ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుండి సాంకేతిక నిపుణులు ఫిల్టర్ బెడ్ను, వాకింగ్ ట్రాక్ను పరిశీలించి ప్రణాళికలు తయారు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి 9-10 డివిజన్ల ప్రజలు రుణపడి ఉంటారని కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య తెలిపారు. ఈ 2 డివిజన్లకు తాగునీరు అందించాలంటే ఫిల్టర్ బెడ్ ద్వారా చెరువు నీటిని ఫిల్టర్ చేసి సరఫరా చేసే సమయంలో అనేక ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. బాలినేని ఆదేశాలతో నూతన ఫిల్టర్ బెడ్ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చెరువులో ఉన్న నీటిని ఖాళీ చేస్తున్నామని, త్వరలోనే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో 9వ డివిజన్ వైసీపీ నాయకులు విన్నపూస వెంకటరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బోరింగ్ గ్యాస్ పంపించి ట్రీట్ చేసి వాటర్ని డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వాలి. ట్యాంక్ బస్ స్టాండ్ దగ్గర ట్యాంక్ ఉంది కదా, అవును, ఆ ట్యాంక్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చింది దేనికి మొత్తం ఓవరాల్
మన ఫిల్టర్ బ్లడ్లు టెస్టింగ్ కోసం దీనికోసం టెక్నీషియన్స్ వచ్చి ఉన్నారు అవన్నీ ఎస్టిమేషన్ చేయించి ఉన్నాము చెరువులో నీళ్లు మొత్తం బయటికి కొడుతున్నాం కొట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సాగర్ నీళ్లు పెట్టి ఆ నీటిని ఫిల్టర్ బ్లడ్లలో రెండుకి నింపి ఫిల్టర్ బ్లడ్ల ద్వారా ట్యాంకి ఎక్కించి మన ఊరికి సప్లై చేయాలనే ఆలోచనతో మేము ఈ ఆధునీకరణ పనులు చేపట్టి ఉన్నాము దీనికి దాదాపుగా ఒక 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఈ 50 లక్షలు ఖర్చు అయినా కానీ పర్వాలేదని చెప్పేసి మా ప్రియతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రణితి రెడ్డి గారు ప్రోత్సాహంతో మేము ఈ పనిని మొదలుపెట్టి ఉన్నాము అందరూ మాకు సహకరించాలని ప్రజాముఖంగా వేడుకుంటూ ఉన్నాను ఇంకా పోతే ఈ వాకింగ్ ట్రాక్కి రివిట్ చెరువు కట్టకి రివిట్ కట్టడానికి కూడా ఒక 60 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయి ఉంది అది కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాము మళ్ళీ పోతే ఈ వాకింగ్ ట్రాక్ పైన లైటింగ్ కోసం ఒక 27 లక్షల దాకా శాంక్షన్ అయి ఉంది అది కూడా త్వరలో ఒక 3-4 నెలల్లో తయారు చేసి మీ అందరికీ శుభవార్త తెలియజేయాలని తపనతో మేము ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాము కాబట్టి దీనికి ఎవరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా మాకు సహకరించాలని కుప్పలు 10వ డివిజన్ 9వ డివిజన్ ప్రజలను నమస్కరించి అడుగు వేడుకుంటూ ఉన్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాము మా 2 డివిజన్లకి ఈ ఫిల్టర్ బెడ్లు రెడీ అయిపోయి వాటరు ఇదంతా ఓకే అయితే ఈ వాటర్ సప్లై అనేది తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈ కొప్పోలు గ్రామ ప్రజలకి ఇబ్బంది ఎన్టీఆర్ గ్రామ ప్రజలకి అందరికీ ఈ ఈ ఇంత మటుకు మాకు వాటర్ సమస్య లేకుండా తీరిపోద్దని మేము భావిస్తున్నాము దానికి కానీ ఈ 15th ఫైనాన్స్లో 60 లక్షలు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఆధునీకరణకి శాంక్షన్ అయ్యి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు మొత్తం పని కంప్లీట్ చేసి ఈ కొప్పోలు జనాలకి అందిస్తామని చెప్పి మా ఇద్దరు కార్పొరేటర్లు శ్రీ శ్రీ వర్ధంతిని పురస్కరించుకుని ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ జిఆర్ పోలవరపు సాంస్కృతిక కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నాటక సినీ రంగ ప్రముఖులు ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరకు ఎక్స్రే శ్రీశ్రీ అవార్డు బహుకరణ చేశారు దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికపై ఈ కార్యక్రమం నిర్వహించారు శ్రీశ్రీ సమాజ శ్రేయస్సును జాతికి జాగృతం చేసేందుకు రచనలు చేశారని వక్తలు అన్నారు సమాజానికి కళల ద్వారా నైపుణ్యం అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్న వెంకటేశ్వర్లకు ఎక్స్రే శ్రీశ్రీ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని వక్తలు అన్నారు ఎక్స్రే కొల్లూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జీఆర్కే పోలవరపు సాంస్కృతిక కళా సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ సాహితీవేత్త పొత్తూరి సీతారామారావు జాన సాహితీ అధ్యక్షుడు దివికుమార్ విరసం అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ సాహితీ శ్రవంతి వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు శ్రీశ్రీ సాహిత్యనిధి 155వ ప్రచురణను నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పర్తి రాంబాబు సాహితీవేత్త విశ్వేశ్వరరావులు తొలుత శ్రీశ్రీ విగ్రహానికి నివాళులర్పించారు యువతరానికి జవజీవాలు ఇచ్చేలా శ్రీశ్రీ కవిత రచన ఉందన్నారు దాదాపు అర్ధశతాబ్దానికి పైగా యువతకు ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు యువశక్తికి తన రచనల ద్వారా ఉత్తేజకర సందేశాన్ని అందించారన్నారు ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సాంస్కృతిక పునరుజ్జీవానికి పదును పెట్టాలన్నారు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య పరుచూరి అజయ్ కుమార్ దివికుమార్ సత్యరంజన్ సింగపల్లి అశోక్ కుమార్ గోళ్ల నారాయణరావు జి నారాయణ మోతుకూరి అరుణ్ కుమార్ అరసవిల్లి కృష్ణ చంద్ర నాయక్ ఆర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజాకవి మహాకవి శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అని చెప్పగలిగినటువంటి మహాకవి ఈ శతాబ్దం నాది అన్నాడు అలాంటి మహాకవి పేరుతో నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా గౌరవంగా నేను భావిస్తున్నాను గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను సామాన్యుడినండి గొప్ప ఏదో సాహితీవేత్తను కాదు మహా కళాకారుణ్ణి కాదు కాదంటే కళల మీద ఉన్నటువంటి ఆసక్తి కొద్దీ పుట్టుకతోనే నాకు వచ్చినటువంటి బుద్ధి అది
నాటకాలు 40-50 సంవత్సరాల క్రితం ఇప్పుడు బహుశా ఎక్కడా లేవు. వీధి భాగవతులు ఉండేవాళ్ళు, మాల భాగవతులని యానాది భాగవతులని వీధి నాటకాలు ఆడుతుండేవాళ్ళు. వేదికలు స్టేజీలు అవన్నీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. నాలుగు గొంగులు పాడి వెనక కట్న కట్టి లైట్లు కూడా ఉండేవి కాదు, డ్యూటీ లెగించేవాళ్ళు. అలాంటి పద్ధతుల్లో ఆనాడు నాటకాలు ఆడుకునేవాళ్ళు. ఆ నాటకాలు చిన్నతనంలోనే ఆ నాటకాలు చూసేటువంటి ఆసక్తి అభిమానం నాకు ఏర్పడింది. ఆ నాటకాలు చూడటానికి పోతే ఆ నాటకాలు రాత్రి 9 గంటలకు 10 గంటలకు మొదలు పెడితే వీధి భాగవతాలు తెల్లవారి ఇళ్లలో వాళ్ళంతా నిద్రలేచి కళ్ళే దల్లుకొని నీళ్లు తెచ్చుకుంటుంటారే, అప్పటిదాకా ఆడుతూనే ఉండేవాళ్ళు వాళ్ళు. సమాజంలో హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణ కోసం జనచైతన్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు సింగరాయకొండ ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుండి నగర సంకీర్తన చేపట్టారు. సమరసత సేవా ఫౌండేషన్ ప్రకాశం జిల్లా నాయకుడు గొల్లపోతు వెంకటేశ్వర్లు, అరిబోయిన రాంబాబు, నల్లశెట్టి మల్లికార్జున సేవా ఫౌండేషన్ నాయకులు నాయకత్వం వహించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడం, సమాజంలో సమరసత సాధించడంలో భాగంగా నగర సంకీర్తన నిర్వహించారు. సింగరాయకొండలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒకరోజు శిక్షణ శిబిరంలో వివిధ ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. వేస్తవారిపేట పట్టణంలోని దర్గాకుంట సమీపంలో జరిగిన వైసీపీ క్రికెట్ టోర్నీ ముగిసింది. కొమరులు బేస్తవారిపేట జట్ల మధ్య ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా జరగ్గా బేస్తవారిపేట జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు గిద్దలూరు వైసీపీ నేత పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. విజయం సాధించిన మొదటి జట్టుకు 30,000 రూపాయల పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పాన్సర్స్గా అందించారు. ట్రోఫీతో పాటు నగదు మెడల్స్ క్రీడాకారులకు అందజేశారు. క్రీడాకారుల గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తూ క్రీడల్లో రాణించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండో బహుమతి కొమరోలు జట్టు అందుకుంది. 10 రోజుల పాటు నిర్వహించిన వైసీపీ క్రికెట్ టోర్నీలో 26 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో పి శంకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, రంగారెడ్డి, రామకోటయ్య, బాషా, అల్లూరయ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతమంది జ్యోతులు అందించిన అశ్వత్ వారికి నమస్కారం. ధన్యవాదాలు. ఎట్లా చూడండి శేఖర్ భాయ్, తాగునీటి చెరువులు నింపేందుకు రామతీర్థం జలాశయం నుండి నిరంతరాయంగా సాగర్ జలాలను విడుదల చేస్తున్నారు. ఒంగోలులోని 2 చెరువులు అడుగంటిన నేపథ్యంలో నగర వాసుల అవసరాల కోసం కొద్ది రోజుల క్రితం దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రారంభంలో 200 క్యూసెక్లు సరఫరా చేయగా ప్రస్తుతం 243 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇందులో సుమారు 100 క్యూసెక్లు రెండో ట్యాంకు, 40 క్యూసెక్లు కొప్పోలు మేజర్కు ఇస్తున్నారు. 1వ చెరువులో సుమారు 66%, 2వ చెరువులో 35% మేర నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పూర్తి స్థాయిలో నింపనున్నారు. దిగువకు సరఫరాతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం విడుదల చేసేందుకు 0.663 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.